విశాఖ జిల్లాలో అన్ని స్థానాలను కైవసం చేసుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వైసీపీ అధ్యక్షుడిగా నియమితులైన కోల గురువులు అన్నారు. ఇప్పటికే డీసీసీబీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన గురువులకు వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్ష పదవిని కూడా అధిష్టానం కట్టబెట్టింది. తనకు ఈ పదవి ఇచ్చినందుకు ఉమ్మడి విశాఖ జిల్లాల సమన్వయకర్త సుబ్బారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అందరి సమన్వయంతో పార్టీని మరింత ముందుకు తీసుకుపోతానంటున్న కోల గురువులతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. విశాఖ వైసీపీ జిల్లా అధ్యక్షులుగా కోల గురువులు నియమితులయ్యారు. అధిష్టానం కూడా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. డీసీబీ చైర్మన్ గా కూడా బాధ్యతలు చేపట్టారు. తర్వాత డబుల్ పదవులుగా జిల్లా అధ్యక్ష పదవి కూడా ఆయన నియమిస్తూ అధిష్టానం వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కోల గురువులు గారు మనతో ఉన్నారు. సార్, ఇది ఎలాగా రెండు పదవులు, ఒకటి కాదు రెండు కాదు, ఎమ్మెల్సీ దాటింది, రెండు పదవులు వచ్చినాయి, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతుంది? అంటే మీ మీడియా ద్వారా నేను తెలియపరిచేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని వెంటండి నమ్ముకుని ఉన్న వాళ్ళకి అన్యాయం జరగదు అనేది ఇదొక నిదర్శనం అని నేను చెప్తాను. కారణం ఏంటంటే, మరి ఒక్కోట్లో చంద్రబాబు నాయుడు చేసిన పన్నాగాలకి కొందరు ఎమ్మెల్యేలు దానికి అమ్ముడుపోవడం, నాలాంటి వాడిని బలవడం, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కూడా ఆయన్ని ఓడిపోయిన తర్వాత వీళ్ళు కలిస్తే ఒక్కొక్కటి చాలా చింతిస్తూ బాధపడుతూ నువ్వు ఓడిపోలేదు నేను ఓడిపోయినట్టు అన్నట్టు అంత భావంలో ఆయన ఫీల్ అవుతూ నాకు ఒక భరోసా ఇచ్చారు. నువ్వు బాధపడొద్దన్న, బాధపడితే నువ్వెక్కడా కాదు, నా గుండెల్లో ఉంటావు నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకున్నట్టు మాట్లాడారు. దానికి ప్రతిఫలమే ఈరోజు మరి మీరు అంటుండ్రు కదా డబల్ డమాకా, లేకపోతే రకరకాల పేర్లు పెట్టుకుంటున్నారు, ఇవన్నీ చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఓడిపోయినా సరే ఇంకొకరు అయితే పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటారు, అదే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు అయితే అసలు ఇచ్చాను కదా నువ్వేం చేస్తావు అని, అలా కదా అసెంబ్లీ దగ్గర పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి నువ్వేం బాధపడకన్నా అని చెప్పి ఎంతో భరోసా ఇచ్చి నీకు నేను చెప్పను ఏం చేస్తాననేది చేసి చూపిస్తానే అని అన్నారు. అదేవిధంగా ఈరోజు ఒక జిల్లా అధ్యక్షుడైనండి, డీసీసీ చైర్మన్ అవనివ్వండి, మరి ఈ బాధ్యతలు నాకు ఏవైతే ఇచ్చారో, విశాఖపట్నం జిల్లాలో ఒక కీలకమైన రాజధానిగా ఆయన తీర్చిదిద్దే విధంగా నేనే నా వంతు బాధ్యత ఏం చేయాలి, నాకంటే సీనియర్లు ఈ పార్టీలో చాలామంది ఉన్నారు, మేధావులు ఉన్నారు, వాళ్ళందరినీ కలుపుకుంటూ వెళ్తూ ఒక ఈ ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో అందరూ ఎమ్మెల్యేలు గెలిపించడానికే నా సాయశక్తిలో కృషి చేస్తూ కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాడలో నడుస్తూ మా విశాఖపట్నం జిల్లాలో ఉండే అందరినీ కూడా ఎమ్మెల్యేలు అయితే ఎవరైతే పోటీ చేస్తున్నారో 2024లో వాళ్ళందరికీ ఎక్కడెక్కడ నోటుపాట్లు ఉన్నాయో అందరినీ సరిదిద్దుతూ, కేడర్లో అసంతృప్తి ఉంటే వాళ్ళు సరిదిద్దు, కేడర్కి ఒక భరోసా ఇస్తూ కేడర్కి నేను చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే పెద్దసం అయితే తీసుకెళ్ళి ఆ భరోసాను క్లియర్ చేస్తూ వాళ్ళకి పార్టీకి మేలు జరిగే విధంగా ఎమ్మెల్యేలందరూ గెలిచే విధంగా నేను చేస్తానని ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియపరుస్తాను. సార్, ఇప్పుడు అయితే విశాఖపట్నం అంటే మామూలు కాదు ఆర్థిక రాజధాని, పరిగెప్పుడు పరిపాలన రాజధాని, రేపొద్దున సీఎం గారు ఇక్కడే మకాం చేయబోతున్నారు చేస్తారంటున్నారు, ఇవన్నీ కూడా మీకు ఎలా కలిసి వచ్చే అంశాలుగా మీరు ఫీల్ అవుతున్నారా? అంటే మీ అందరికీ మీడియా ద్వారా చెప్తున్నాను, సీఎం గారు తాడేపల్లి దగ్గర ఉన్నా వైజాగ్లో ఉన్నా ఎప్పుడూ నాకున్న ప్రాధాన్యత ఆయన దగ్గర నాకు ఎప్పుడూ ఉంది. విశాఖపట్నం ఒక రాజధానిగా వచ్చి ఆయన విశాఖపట్నంలో కాపురం పెట్టి ఇక్కడే ఉండి విశాఖపట్నం ప్రజల బాగోజాలు చూసి మంచితనాలు చూసి ఆయన చేయడానికి ఇక్కడికి వస్తున్నారు. కంపల్సరిగా ఆయన అడుగుజాడలో నడడానికి నాకున్న ప్రాధాన్యత నాకు ఆయన దగ్గర ఉంది. నాకు ఏమి ఇవ్వాలో ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారో ఇప్పుడు జిల్లా నలుమూలల రాష్ట్రము అంతా చూస్తుంది. విశాఖపట్నం జిల్లాలో ఒక ఎమ్మెల్సీ ఓడిపోయిన అలాంటి ఆయనకి ఒక అధ్యక్ష పదవి ఇచ్చారంటే చిన్న విషయం కాదు కదా. మాది ఒక సామాజికమైన వర్గం, ఓ పిసరమైన వర్గం చెందిన వాళ్ళకి ఇంత ప్రాధాన్యత అంటే ఎప్పుడు చూడలేము. మాలాంటి వాళ్ళకి దక్కిందంటే మా కులంకి కానీ
అందరూ కలిసి వచ్చే విధంగా నా కులమంత కలిసి వచ్చే విధంగా ఒకటి ఈ జిల్లాలో ఉండే ప్రతి కులమును కూడా కలుపుకుంటూ వెళ్తూ ప్రతి ఎమ్మెల్యేని గెలిపించే విధంగా అక్కడ నోటిపట్లను సర్దుతూ నేను ముందుకు తీసుకెళ్తానని పార్టీని మళ్ళీ 2024 లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అంటున్నారో దాన్ని ప్రూఫ్ చేయడానికే నిజం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టిన తర్వాత అన్ని నియోజకవర్గాలతో సమన్వయం ఏర్పాటు చేసుకుంటూ తాము ముందుకెళ్తానని కాలేజీ గురించి చెప్పారు. కెమెరా పర్సన్ అశోక్ సిటీవా బ్యాచ్ టీవీ విశాఖ నుంచి.